ఇండియన్ క్రికెట్లో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లున్నారు వారిలో చాలా మంది టీమిండియాకు మరుపురాని విజయాలను అందించారు అయితే మరికొందరు క్రికెటర్లు మాత్రం జట్టుకు మేలు కంటే ఎక్కువగా కీడే చేశారని వారి గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుతం టీమిండియా కోచ్ రేస్ లో ముందున్న రవిశాస్త్రి కూడా ఉంటాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరల్డ్ కప్ లో కపిల్ దేవ్ కు మంచి పేరు వస్తుందనే ఒకే ఒక కారణంతో రవిశాస్త్రి పేలవమైన ఆటతీరు ప్రదర్శించి భారత జట్టు ఓటమికి తనవంతు పాత్ర పోషించాడని అప్పటి క్రికెట్ లవర్స్ ఇప్పటికీ గుర్తుచేస్తూ ఉంటారు అలాంటి ఈ క్రికెట్ టీమిండియాకు కోచ్గా వస్తే ఇక ఇండియన్ టీం మరింత భ్రష్టపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కూంబ్లే వంటి మంచి వ్యక్తిని కోచ్తో గొడవపడుతున్న టీమిండియా క్రికెటర్లను గాడిన పెట్టాలని మన సీనియర్ క్రికెటర్లు సచిన్ గంగూలీ లక్ష్మణ్ వారికే వంతపాటం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఇక స్వతహాగా వ్యసనపరుడు స్త్రీ లోడైన రవిశాస్త్రి కోచ్గా వస్తే టీమిండియాలో యంగ్ క్రికెటర్లు కూడా అతడిలాగే తయారయ్యే ప్రమాదం ఉందని కొందరు మాజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూమ్లే స్థానంలో అండర్ నైన్టీన్ జట్టుకు కోచ్గా ఉన్న మరో దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ని ఎంపిక చేస్తే మంచిదనే భావన వ్యక్తమవుతుంది ఏదేమైనా కోచ్గా రవిశాస్త్రి ఎంట్రీ ఇస్తే టీమిండియా మరోసారి పతనావస్థకు చేరుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది